अर्चना నన్నంతగా అవమానించిన వాళ్ళెవరూ లేరు. రాహుల్ని మెడలో తాళి కట్టారు. తను నీ భర్తే సరేనా? అందరూ తెల్లమొహాలేసుకొని చూస్తున్నారు. నా భర్తని నేనే కాపాడుకున్నాను కదా, మరిప్పుడు మీరేమంటారు? ఇక్కడిప్పుడు నేను గెలిచినట్ట లేక మీ నమ్మకం గెలిచినట్ట? నన్ను కట్టుకుంటే రాహుల్కి కీడని చెప్పారు, కానీ ఇప్పుడు నా వల్ల రాహుల్కి మేలు జరిగింది కదా. జేవండి మొగుడు గారు ఎంతసేపు అమృత అమృత అంటూ తన పేరే స్మరిస్తున్నారు కదా, ఆ రోజు మీ ప్రాణాలు పోతుంటే మీ ప్రియురాలు ఈ అమృత మీ దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది తప్ప తన ప్రాణాలు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడలేదే. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం ఈ అర్చన. నిన్ను నా ప్రాణాలకి తెగించి కాపాడుకుంది నీ ప్రియురాలు అమృతకి వదిలేయడానికి కాదు. ఈ రోజు నుంచి మీ పైన సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నా భర్త నాకే చెందాలని మనసా వాచా నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ చెప్పేది ఒకటే, నా మొగుడు నాకే కావాలి, అంతే. ఇక ఈ విషయం గురించి మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి చెప్పండి. మీ అందరికీ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అర్చన మనకు 10 నిమిషాలు టైం ఇచ్చింది. 10 సంవత్సరాలు టైం ఇచ్చినా నా నిర్ణయం ఒక్కటే, నాకు అర్చన వద్దు వద్దు వద్దు. ఒరే రాహుల్, ఇప్పుడున్న పరిస్థితిలో అర్చనని నువ్వు వద్దంటే అది నిన్ను చంపేస్తుందిరా. బామా, ఎలాగూ నా చావు దగ్గర పడిందని తెలుసు కదా, ఇక నేను నా చావుకు భయపడుతూ కూర్చోలేను. ఒరే రాహుల్, మీ బామ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు అర్చన కాదని ఎక్కడికి వెళ్తావు? నీ వీసా పాస్పోర్ట్ చించి పారేసింది. ఒకవేళ నువ్వు ఎంత దూరం పారిపోయినా నిన్ను వెంటాడి వెంటాడి మరీ పట్టుకుంటుందిరా. అలాని పోయిపోయి ఆ రాక్షసుని భార్యగా స్వీకరించమంటావు మాయా? రాహుల్ గారు, అర్చన మీరు అనుకున్నంత చెడ్డది కాదు. తనెక్కడో మిస్గైడ్ అయిందంతే.
పైగా తన వ్యక్తిత్వం బాగా తెలుసుందని నేను చెప్తున్నాను. నా మాట వినండి. అమృత, చివరికి నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావా? రాహుల్ గారు, అర్చన వల్ల మీకు ప్రాణగండ ఉందనే కదా మీరు భయపడుతున్నది. నీ జాతకాన్ని ఇంకెవరైనా పీఠాధిపతులకు చూపించి దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందేమో ప్రయత్నిస్తాను. నా బాధ నేనేదో బతికి బయటపడాలని కాదు అమృత, నాకు అర్చన అంటే ఇష్టం లేదు. అసలు తను చూస్తేనే భయం వేస్తుంది. రాహుల్ గారు ప్లీజ్, అర్చన గురించి మీకు పూర్తిగా తెలియక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. తను నమ్మితే ప్రాణం నిర్ణయిస్తుంది. ఒరే రాహుల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం నువ్వున్న కొంతకాలమైనా క్షేమంగా ఉండాలంటే అది అర్చన పక్కనుంటేనే తప్ప నువ్వెక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉండలేవురా. అవునరా, లేదంటే అర్చన మనందరినీ శారీరకంగా మానసికంగా హింసిస్తుంది. అమృత చెప్పినట్టు నీ జాతకానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని మేం కూడా ప్రయత్నిస్తాం. నన్ను ఆ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూసినప్పుడే నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను. కానీ నేను బ్రతకాలని చివర్లో మనసు మార్చుకుంది మీ గురించే. ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు కాబట్టే అర్చనతో రాజీకి ఒప్పుకుంటున్నాను. ఇక తర్వాత ఎలా జరిగితే అలా నేను దేనికైనా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాను. ఏంటి బామ్మగారు, ఏమంటున్నాడు నా మొగుడు? ఇప్పటికైనా మీ మనవణ్ణి నాతో కాపురించమని చెప్పారా లేక ఇంకేదైనా తిరకాసు పెట్టారా? నా మనవడు ఈరోజు నుంచి నీ భర్త. వాడిక్కడి నుంచి నీ చెప్పు చేతల్లోనే ఉంటాడు. వాడికి చెప్పాల్సినవన్నీ చెప్పాను. నువ్వు గీసిన గీత దాటడు. ఇక వాడి జీవితం నీ చేతుల్లో ఉంది. దాన్ని ముగిస్తావో కొనసాగిస్తావో నీ ఇష్టం. అమ్మా అర్చన, గత 3 నెలల నుండి ఎవరికీ మనశ్శాంతి లేదు. కనీసం ఇప్పుడైనా మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే, అలాగే బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే కానితం. నేను వెళ్ళొస్తాను తల్లి. హ్మ్.
నా మొగుడు దారి లేక దారిలోకొచ్చాడన్నమాట. సరే చూద్దాం. మేడం, పిచ్చి మొహాలకి మేకప్లు వేసుకొని తిరగడం కాదు, కాస్త మీ కాన్సన్ట్రేషన్ ఆ అమృత మీద నా ముగుడి మీద పెట్టి చావండి. అలాగే మేడం. వెళ్ళు. అవును, ఆ అనిత ఎక్కడ? లోపల డ్రెస్ మార్చుకుంటుంది మేడం. ఎప్పుడు చూసినా మీ ఇద్దరికి సోకులు పట్టడం, చీరలు మార్చుకోవడం ఇంతేనా? అది నువ్వు కలిసి రోజుకి ఎన్ని చీరలు మారుస్తారే? ఇదిగో ఆ అమృత రాహుల్ లేచిపోవడానికి ప్లాన్ వేసుకుని నాతో కాపురించడానికి నటిస్తున్నాడని నా అనుమానం. నాకు కాస్త హెడ్డేక్గా ఉంది, నేను డ్రెస్ తీసుకుంటాను. నువ్వు అనిత కలిసి ఇద్దరిని ఒక కంటి కనిపెడుతూ ఉండండి. అలాగే మేడం. జాగ్రత్త, తేడా వస్తే మీ ఇద్దరి తాట తీస్తాను. అమ్మో, ఈ మెంటల్ టార్చర్తో చేస్తున్నాం. ఆ అమృత రాహుల్ నిజంగానే లేచిపోతే అమ్మో, ఈసారి అర్చన ఖచ్చితంగా చంపేస్తుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏంటి రాహుల్ గారు మీరు చెప్పేది? నేను నిజమే చెప్తున్నాను అమృత. నేను అర్చనకు భర్తను కాబట్టి నేను ఇంట్లో ఉండడానికి ఓ అర్థం ఉంది. మరి నువ్వెందుకు అమృత ఇక్కడ ఉండడం? నువ్వు ముందు ఇంట్లోంచి వెళ్ళిపో. లవర్స్ ఇద్దరు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు. ఏంటప్పా సీక్రెట్? ఏంటి అమృత ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో ఉండే అవసరం నీకేంటి? అసలు మా భార్యాభర్తల మధ్య నీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం మాకెందుకు? మా బామ్మ మామయ్య వెళ్ళిపోయినట్టే నువ్వు వెళ్ళిపో అమృత. నేను వెళ్ళిపోతే లాస్ట్ టైం అర్చన తాకే పాలల్లో విషయం కలిపినట్టే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు రాహుల్ గారు. అర్చన్ని నువ్వు ఇలా ఎన్నాళ్ళు కాపాడతావు అమృత? సరే, నువ్వన్నట్టు అర్చన్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. తనని కాపాడుకునే శక్తి తనకుంది. పైగా ఇప్పుడు తనకి భర్తగా తోడుగా నేనున్నాను. ఇంకా నువ్వు ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అమృత. లేదు రాహుల్ గారు, అర్చన సమస్య సాల్వ్ అవ్వాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సరిపోదు. అభి ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలుసుకోవాలి. నేను మీతో పెళ్లికి సిద్ధపడ్డానికి 2 రోజుల ముందే ఆస్తంతా అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు సడన్ గా అభి కనిపించడమే మానేశాడు. ఇంత పకెట్ బందీగా నేను ఆస్తిని అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశానని తెలుసుకుని అభిని మాయం చేశారంటే ఎవరో బలమైన కుట్ర పన్నారని నాకు అర్థమవుతుంది. వదలను రాహుల్ గారు, ఎవరిని వదలను. దీని వెనకాల ఎవరున్నారో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో మొత్తం కూపిలాగి ఆ ద్రోహుల్ని పట్టుకున్న తర్వాతే నేను ఇంట్లో నుంచి వెళతాను.
అభి అనేవాడు ఉండుంటే అర్చనకు అమృతకి మధ్య ఈ గొడవలు అనేవే ఉండేవి కావు. నేను మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాను, ఆస్తిని ఎత్తుకెళ్ళిపోతాను అనుకుంటుందే తప్ప ఇంట్లో ఉన్న ఇంటి దొంగల గురించి ఆలోచించడం లేదు. వామ్మో, ఇది ఇంటి దొంగలంటుందేంటి? కొంపదీసి మా గురించి తెలిసిపోయిందా ఏంటి దీనికి? మీరు చెప్పినట్టే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను రాహుల్ గారు, కానీ ఇప్పుడు కాదు. అమృత ఏ తప్పు చేయలేదని అర్చన నిజం తెలుసుకున్నాక వెళ్ళిపోతాను. వెనక నుండి నడిపిస్తూ అర్చనని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారే, వాళ్ళ పని పట్టి అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చనని హర్ట్ చేయకుండా తనతో ప్రేమగా ఉండండి రాహుల్ గారు. ఈలోపు ఏమాత్రం తేడా వచ్చినా అర్చన చేతిలో అందరి జీవితాలు బలైపోతాయి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. బుర్రకి పని పెట్టిందంటే దీని వెనకాలన్న మా అందరి పని పడుతుంది. వెంటనే విషయం కీర్తికి చెప్పాలి. ఎక్కడికెళ్ళింది? కనబడట్లేదు నీరజా. నీరజా, 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 సడన్ గా మాయమైపోతుంటుంది, ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? హలో కీర్తి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. ఏం జరిగింది నీరజా? నువ్వేమో సురేంద్ర గారితో కేరళ వెళ్ళిపోయి హ్యాపీగా ఆ కాటేజ్ ఈ కాటేజ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నావు. ఇక్కడ అమృత మనకి గోతులు తీస్తుంది. కీర్తి, ఇక్కడ అమృత అభి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అమృత గురించి నీకు తెలుసు కదా, అది బుర్రకు పదును పెట్టిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం నైనా సాల్వ్ చేస్తుంది. నువ్వు త్వరగా నీ హనుమాన్ పూర్తి చేసుకుని వచ్చే కీర్తి. నాకిక్కడ అమృతకు దొరికిపోతామేమోనని భయంగా ఉంది. వామ్మో, ఇదేంటి? అనిత నన్ను అబ్జర్వ్ చేస్తుంది. అలాగే
హనీమూన్ బోర్ కొడితే చెప్పు, నేనే వస్తాను. అతేని మాయనే అడిగినట్టు చెప్పు, సరేనా? ఇదేంటిది, సంబంధం లేని మాటలని మాట్లాడుతుంది? ఇంకేంటి కీర్తి, మన బావెలా ఉన్నాడు? అందరినీ అడిగినట్టు చెప్పు, సరేనా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. బాయ్.